అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వార్డులో ఉన్న రోగులను, వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుండి ఏ ఒక్క రోగి కాకినాడ పెద్ద ఆసుపత్రికి వెళ్లకుండా అన్ని సదుపాయాలు అందించాలని ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రవీణ్ను ఆదేశించారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, రోగులకు ఇచ్చే ఆహారంపై నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెల్లూరు గ్రామానికి చెందిన పి సుబ్బలక్ష్మి అనే మహిళకు 5,000 రూపాయలు, పట్టణానికి చెందిన కొంటె నరేష్ ఆటో డ్రైవర్ కుటుంబానికి 10,000 రూపాయలు తన సొంత నగదును మంత్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీసీ కానీ అందరూ ట్రాక్లోకి వస్తారు కాబట్టి మీ బాధ్యతగా ఎవరూ కూడా కాకినాడ వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళని డీల్ చేసి గౌరవంగా పంపించాలన్న మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన విత్ ఇన్ 3 డేస్లో కమిషనర్ గారు వస్తానన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని, ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్, 2014-19 బడ్జెట్ 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 ఇయర్స్ వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి, అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.